ఎన్ని గంటలకి ట్రైన్ ఊటి వెళ్తుంది? మనం ఎప్పుడు వెళ్తామో ఏమో. ఇది త్వరగా వెళ్ళాలని ఎందుకంటే తొందరపడిపోతుంది. బయలుదేరిన దగ్గర నుంచి చూస్తున్నా ఒకటే ఆరాటం. ఊటీలో నీలవర్ ఎదురు చూస్తుంటాడా ఏమిటి? నేను కావాలని చేసింది కాదు, ఏదో అదే పొరపాటు జరిగిందంటే. లేదు మేడం, ట్రైన్ కురుపులో పొరపాటు. మేడం 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 ప్లీజ్ మీరని చెప్పండి. వెల్కమ్ హోటల్ పక్కనే ఉంది, అక్కడ తీసుకొస్తే చాలు. ఏమిటే వెనక్కి తిరిగి తిరిగి చూస్తున్నావు? ఏమైనా వదిలిపెట్టావా? వెనక లేదా? ఏం లేదే. ఏం లేదంటే కదా ఇప్పుడు నువ్వు వెనక వదిలిపెట్టింది ఏమిటో తెలుసులేదే. నువ్వు ఇప్పుడు బాబుడు ఆపుతావా లేదా? నిన్ను కదే అల్లరికురండి. ఇలా చూడు, ఆ అందగాడు పరసు పారేస్తున్న ట్రైన్ లో. ఇంకా తవ్వాస చూడవేయమ్మా. సార్ నా పర్సు ఎవరో కొట్టేశారండి. నేను వచ్చేప్పుడు నా పర్సు పోయింది, టికెట్ కూడా అందులోనే ఉంది. ఇప్పుడు కూలివాడిని సామాన్లు తీసుకొని పారిపోయాడని చెప్పాలనుకుంటున్నావా? రోజుకి నీలాంటి వాళ్ళు నా సర్వీస్ లో ఎంత మందిని చూస్తున్నానయ్యా. కూలివాడి పేరు చెప్పి పారిపోదాం అనుకుంటున్నావా? నీ ప్రాణం తీస్తాను. చూడండి, చూడను, చూపిస్తా, ఇప్పుడే చూపిస్తా. అత్తవారిల్లు హాయిగా ఉంటుంది. రైల్లో టికెట్ లేకుండా ప్రయాణం చేసే దొంగల్ని రైల్వే యాక్ట్ 1999 ప్రకారం ₹500 జరిమానా, 6 మాసాలు జైలు శిక్ష. నా మాట వినిపిస్తుంది. కూలి నా సామాన్ ఎత్తుకుపోయాడంటే గవర్నమెంట్ ఉద్యోగుల ముందు మాట్లాడకూడదు లేదా? ఏం చేస్తావయ్యా? ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేస్తావా? నన్ను ఏది అరెస్ట్ చేస్తా? మినిస్టర్ గారు నాకు బావమరిది తెలుసా? దొంగలందరికీ మినిస్టర్ గారే బావమరిది. వదలను. అబ్బాయి గారు గొప్పతనం ఏమిటో చూద్దాం. మినిస్టర్ గారు బావమరిదనయ్యా. ఈ పర్సు మీదేనా? అయ్యో, ఇది నా పర్సే. నువ్వు ఎక్కడికి వెళ్ళావయ్యా? అమ్మాయిలంతా ఆపేశారండి బాబు. ఎవరు? జలకి ప్రాణం పోతుంటే పిల్లికి చెలగటం అంటే ఇదే. కులి 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 కులి. ఓహో, ఈ రోజంతా షాపింగ్ చేస్తూనే ఉంటారా? నాకు బోర్ కొట్టేస్తుంది. ఒక నిమిషం ఆగవే, నేను వెళ్తున్నా. హలో, అమ్మాయి గారు ప్రేమ వలలో చిక్కుకున్నారే. అందమైన నీ ప్రియుడు ఎక్కడే? శాంతి ఎక్కడా? శక్తి ఎక్కడే? కెమెరా నది రీల్ ఎక్కడే? రూమ్ తాళాలు ఎక్కడే? క్లాప్ ఎక్కడే? ఏమిటి ఎలరే మధుడు పిచ్చివాడే లైలాని వెతుకుతుంటాడు. ఈ కెమెరా రీలు, ఈ తాళం చెవి అతనివేనా? అవును, ఆ అల్లరి కుర్రాడు ఊటి వదిలేసి ఈ పాటికి ఊరికి పోవడానికి టికెట్ తీసుకుని ఉంటాడు. అరే ఊరికనే వెళ్తాడే. మన దగ్గర కెమెరా ఉన్నంత వరకు బయట కొంచెం తలకిందర తపస్సు చేయాల్సిందే. బయట వర్షంలో ఉన్నాడా? ప్రణయాకిలో దహిస్తున్నాడు. వాన తల్లులు అబ్బాయి గారికి ఎంతో హాయిగా ఉంటాయి. ఏదో యాక్సిడెంట్ గా అతని మీద ఒరిగానంతే. నమ్మండి, యాక్సిడెంట్ మహాప్రమాదం అను. నీ పెదవులు ఇన్సూరెన్స్ చేయించుకోవాలి, యాక్సిడెంట్ పాలసీ. నీ పెదవులకి టూర్ లో ఎక్కువగా యాక్సిడెంట్ జరుగుతున్నాయి కదా, నష్టం కలుగుతుంది కదా. వదలండు, మంచి అవకాశం, త్వరగా వెళ్ళు. మళ్ళీ ఇద్దరు కలుసుకుని పెదవులు కలిపి మాట్లాడుకోవచ్చు. ఏమీ లేదు, నేను మీ వస్తువులు మీకు ఇచ్చి వెళ్ళడానికి వచ్చాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్. ముందు చూసుకుంటారు, తర్వాత పరిచయం ఏర్పడుతుంది, ఆ తర్వాత కొన్నాళ్ళకి ప్రేమించుకుంటారు, ఆ తర్వాత ప్రేమతో పెదవులు పెదవులు కలుస్తాయి. కానీ మన జీవితంలో భగవంతుడు విచిత్రంగా చాలా షార్ట్ కట్ చేశాడు. ఈ మధుర ప్రేమ మన పెదవుల కలయికతో ప్రారంభమైంది. ఈ కలయిక దైవ నిర్ణయం. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నీ కళ్ళే చెప్తున్నాయి. మన ప్రేమ తప్పక ఫలిస్తుంది. వాళ్ళంతా వస్తున్నట్టున్నారు. తరిమినారు తారాలు ఏడు లోకాలు చేరలేని ఒడిలు, విరహపు జాడలేనాడు వేడి కన్నేసి చూడలేని జతలు, శత జన్మాల బంధాల బంగారు క్షణమిది. తెలుసా మనసా ఇది నాటి అనుబంధము. అందింది నాకు నిద్ర పట్టలేదు. ఎన్నోసార్లు చదివాను, ఎన్నిసార్లు చదివినా చదివి తీరలేదు. నీ భావ కవిత్వం నన్ను ముంచేసింది. నా మనసును మత్తు కించింది. అంతులేని ఊహల్లో మునిగిపోయాను. ఏవేవో కోర్టులు నాలో నిండిపోయాయి. నేను సవైద్యుని కాను. నాలో నిండిన ఈ ప్రేమను వర్ణించడం నాకు చేత కావడం లేదు విజయ్. మరెందుకు కరెక్ట్ చెప్తావు? మనకన్నా ఫాస్టే కదా. లవ్ కూడా వెరీ ఫాస్ట్. అల్లరి దొంగ అంటే నువ్వే. పెళ్ళయ్యాక నీకే తెలుస్తుంది ఈ అల్లరి దొంగ గొప్పతనం ఏమి. గొప్పతనం ముందుగానే చెప్పాలిగా, చెప్పకుండా ఎందుకు దాచావు? నీతో నేను చెప్పాలనుకుంటున్నానండి. వెంటనే అబ్బాయితో మాట్లాడితే నయం కదా. చక్కని కుర్రాడు. నువ్వు అనుకుంటే మంచి కుర్రాడు అయిపోతాడా? వాడి పుట్టు పూర్వోత్తరాలు తెలుసా? అబ్బాయి పుట్టు పూర్వోత్తరాలు తెలియకుండానే ఊరికే కోపడుతున్నారే. కుర్రాడు బుద్ధిమంతుడా లేడు. మన పిల్ల ఆ కుర్రాన్ని మనసారా ప్రేమిస్తుంది. అందుకే మనం మన బిడ్డ ఇష్ట ప్రకారం నడుచుకుంటేనండి. బిడ్డల మనస్తత్వం గ్రహించండి. అను మనసారా ప్రేమించిన వాడిని మనం పెళ్లి చేద్దాం. ఒకసారి అబ్బాయిని చూసొస్తే మంచిది కదా. ఏ ఉద్యోగం చేస్తున్నాడా కుర్రాడు? ఏదో అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పని. ఆ కంపెనీ పేరు టార్గెట్. ఎవరు? కాశీనాథ్. ఓ కాశీనాథ్, రమ్మను, లోనికి రమ్మను. ఉపేంద్ర, నువ్వా? All the lights off. Lights off. ఆ చార్ల సెట్ చేసుకున్నాను. 1 2 3 4 5 6 7 8. Up down, up down, up down. Pick her up and wrap her around and go for round. 1 2. వండర్ఫుల్. నువ్వు బ్రహ్మాండంగా డాన్స్ చేస్తున్నావు. విజయ్ ఒకసారి చేసి చూపించవా? నీ దొంగ వేషాలు నాకు బాగా తెలుసు. కమ్మో చూపించు. What the hell? ఎందుకు డాన్స్ ఆపేసా? Look at the gold man. ఎవరు ఎలా తెల్లపై చూస్తున్నాడు? ఎక్కడ? ఎవరతను? ఆ పక్కనన్నాడు. చూడనట్టు చూడాలి. వైట్ సూట్ వేసుకున్నాడు. అమ్మాయిలు వేటగాడనుకుంటాను. రోజని చూడగానే ఫెయింట్ అయిపోయాడు. నేను వెళ్ళి చూసేస్తాను. ఓకే. ఎక్స్క్యూజ్ మీ సార్, తమకు ఎవరితో అన్నా పనుందా? అవునండి, వారితో. ఓ రోజా, మా కంపెనీకి టాప్ మోస్ట్ మోడల్ గార్డ్. తమ దయచేయండి సార్, దయచేయండి సార్. అసలు నేను ఎందుకు వచ్చాను? దయచేసి వినాలి. అసలు ఎవరు సిగ్గుపడతారు ఎందుకండి సార్? ఇక్కడికి ఎంతో మంది అమ్మాయిలు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. తమకు సిగ్గెందుకు సార్? వీరికి నీతో పనుందట. నాతోదా? చూడండి, నా మాట కొంచెం వింటే బాగుంటుంది. తప్పకుండా వింటావు సార్, తప్పకుండా వింటావు. మీరెందుకు అనవసరంగా సిగ్గుపడుతున్నారు? మీరు బ్రహ్మచారులు అంటారు, అంతే కదా? బ్రహ్మచారికి వయసుతో పని లేదు. పెద్దలు చెప్తుంటారు కదా, ఋతులు మరిగిన బ్రహ్మచారికి భార్య బిడ్డలు ఇల్లు వాకిలి ఉండకూడదని. మీరు ఆయన నిజమే చెప్తున్నారు. చూసారా మీలో ఎంత రసికత్వం కనిపిస్తుందో. అయినా పెళ్ళయ్యాక ఈ రసికత్వం ఉండదు సార్. అయినా గుమ్మడికాయలో ఉండే మీ మొహం వాడిన వంగ పండ్లు అయిపోయిందండి. ఈనాటి ఎప్పుడు పెళ్లి చేసుకుని కేవలం భారీ గుమ్మపట్టులు మాత్రమే తిరగకూడదు. విశాలమైన ఆకాశంలో స్వేచ్ఛగా గాలి పట్ల ఎగరాలి, పిల్లలతో చేరి. అర్థమైందా? కాలేదా? కాకపోతే నేను చెప్తానండి, ఎవడైనా ముందు చూపు లేకుండా పెళ్లి చేసుకున్నాడే అనుకోండి, వాడికి పెళ్ళాం పిల్లలు అన్ని బాధలే. చూసిన అమ్మాయితో పోయాడే అనుకోండి, వాడికి బాధలే అసలు ఉండవు కదా. మంచి పాఠమే బోధించాను. ఈ పాఠాన్ని నేను మర్చిపోలేదు. నేను వెళ్ళొస్తాను. అలా వెళ్ళిపోతారే, వచ్చిన పని చూసుకెళ్ళండి. వచ్చిన పని అయింది, బ్రహ్మాండంగా అయింది. నేను వెళ్ళొస్తాను సార్. మీకు ఫోన్ వచ్చింది. ఎక్స్క్యూజ్ మీ. ఏమంటున్నాడు? హలో విజయ్, డాడీ అక్కడికి మన మ్యారేజ్ చేసి మాట్లాడాలని వచ్చారు. వచ్చిన వెంటనే ఒంటరిగా ఇంట్లోంచి అక్కడికి వెళ్ళొద్దని కేకలేశారు. అరే అలా ఎందుకన్నారు? ఇక ఏమవుతుంది విజయ్? ఏమీ కాదులే, ఊరుకో. వర్షం పడే ముందు ఉరుములు వస్తాయే, అలాగే ఇది. మన పెళ్లి బ్రహ్మాండంగా జరుగుతుంది. నువ్వు ప్రతి విషయం మహా తేలిగ్గా తీసుకుంటావు. పరిస్థితులు చూసుకునే అంత భయంగా ఉందో అసలు నీకు తెలుసా? అరే చిన్న మాట పట్టుకుని ఎందుకంత భయపడతావు? నువ్వేం దిగులు పడతావు. సరే నా మాట విను, నేను మీ ఫాదర్ని కలుసుకోవడానికి మీ ఇంటికి వస్తాను. అను అను నువ్వు ఊరుకోతండి, అంతా మంచిగా జరుగుతుంది. ఏడవకమ్మా. అను అక్కడేం చేస్తున్నావమ్మా? టీ తీసుకో మరి. వస్తున్నా మమ్మీ. హలో. హాయ్. ఎక్కడున్నారు మీ హిట్లర్? హిట్లర్ వారే, నేను ఇంట్లోనే కట్టేసి బంధించిన వారు. ఒక్కసారి నేను కూడా చూడాలి వారిని. డాడీతో ఒళ్ళు దగ్గరుంచుకుని మాట్లాడాలి, ఆయన మహా కోపిష్టి మనిషి. రమణ వారిని. ఓహో నువ్వేనా? యువరాజువే. టాప్ హీరో, మోడర్న్ హీరో. వణకం, వందనం, నమస్కారం. మీరు హిట్లర్? ఎవరొచ్చారో తెలుసా? నీకు సిగ్గేందుకు యువరాజా? బ్రహ్మచారికి వయసుతో పని లేదు. పెద్దలు చెప్తుంటారుగా, రుచులు మరిగిన బ్రహ్మచారికి భార్యనే కుదిబండి ఉండకూడదు. అయ్యో రాగానే వేళాకోళండి. ఇది వేళాకోళం కాదు. ఏమంటా విజయ్? పెళ్లి చేసుకుంటే భార్య బిడ్డలు ఇల్లు వాకిలి ఈ బాధలని తప్పవు. ఏ పిల్లనైనా పెళ్లి చేసుకుంటే ఇవన్నీ భరించాలిగా, ఏమంటావు? నేను నిజమే చెప్తున్నా, నువ్వే స్వయంగా అడిగి చూడు. ఏం రాజా ఏమంటావు? అది నేను మీతో నేను వస్తా. కూర్చోవయ్యా కూర్చో. నీ ముఖం చూస్తే వాడిపోయిన వంగ పండులాగా. పెళ్లికి ముందే ఇలా ఉంటే పెళ్ళైన తర్వాత ఎలాగయ్యా? నవ్వకురా కాశీనాథ్, అసలే సిగ్గుపడిపోతుంటే మరీ బెదరగొట్టేస్తావేంట్రా? వీడు నిన్ను బెదరగొట్టేస్తానే నేను కొంచెం త్వరగా వచ్చేసాను. ఇది కొన్ని చిటాటం స్వీట్ కోరుతారు. సిగ్గుపడతావేమిటమ్మా? చైనాలో యువతల అందచందాలు ఏం చూసి చెప్తారో తెలుసా? పాదాలు చూసి. అమెరికాలో వాళ్ళ కాళ్ళ పొడుగు చూసి. ఇంగ్లాండ్లో ఆడవాళ్ల వీపు వెడల్పు చూసి చెప్తారు తెలుసా? కానీ మన భారతదేశంలో కవులందరూ కళ్ళు చూసి చెప్తారు తెలుసా? భావకవిని కాకుండా హృదయంలో కవిత్వం పొంగుతుంది. తడతడలాడే నీ కళ్ళలో కాంతి చూస్తుంటే మరిక వర్ణించడానికి మాటలే దొరకవు. అన్ను నీ పెదవుల మీది తేనెలు పొంగితే నాకు ఈ లోకంలో ఇంకేమీ అక్కర్లేదు. నన్నెప్పుడు నీ వీడి కోకిట్లో బంధిస్తే అదే ఇక నాకు భూలోక స్వర్గం. నేను చెప్పింది నిజమే. అను, ఏమిటి నువ్వు చేసేది? ఈ ఫోటోలని ఏం చేస్తున్నావు చెప్పమంటారా? ఇదే ఇంట్లో ఉండవలసిన అవసరం లేదు. నా మాట విను, ఇది నా ప్రొఫెషన్. ఐఎమ్ ఏ ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఇప్పుడు మీరు ఫోటోగ్రాఫరే కాదు, నా భర్త కూడా. భర్త అన్న మాట నిజమే, కానీ వీటిని ఎందుకు తీసేస్తున్నావు? నా ఇంట్లో ఈ ఫోటోలు ఉండకూడదు. ఎంతవరకు మీరు ఎలా ఉన్నారో నాకు తెలీదు, కానీ ఇక ఏ అమ్మాయితోనైనా తిరిగినట్లు తెలిస్తే ఇప్పుడే చెప్తున్నా, సరిగ్గా వినండి, నేను ఆత్మహత్య చేసుకుంటాను. చాలా బాగుంది, వెళ్ళాక మారిపోయింది. ఇప్పుడు నువ్వు ఇంట్లో అడుగు పెట్టి ఒక్కరోజు అయింది తెలుసా? ఇప్పుడు నేను ఇంటికి యజమానురాలిని. మీకు వాళ్ళు కావాలా లేకపోతే నేనా? వద్దు యజమాని గారు, వద్దు, అలా మాట్లాడకండి. ఇంకా ఏమన్నా సేవ చేయాలా? ఎంత అందంగా ఉన్నావు తెలుసా? నేను ఒప్పుకోను, నాకు అబ్బాయే కావాలి. అమ్మాయే కావాలి? కాదు, అబ్బాయే. నేను వాడిని పోలీస్ ఆఫీసర్ని చేస్తాను. నువ్వు నీ మీద కంప్లైంట్స్ విని విని నేను ఎంతో బాధపడుతున్నాను. అసలు నీకు పెళ్ళైన రోజు నుంచి కూడా పూర్తిగా నీకు పని మీదే దృష్టి లేదు. రోజా నీ మీద ఇచ్చిన కంప్లైంట్స్ అలా ఉంచు. పోయిన వారం నుంచి డ్రగ్స్ కంపెనీ వర్క్ అలా పెండింగ్లోనే ఉంది. వాళ్ళు 2 రిమైండర్స్ కూడా ఇచ్చారు. త్వరగా వెళ్ళు, ఏదో విధంగా ఈ రోజు సాయంత్రంలోగా వాళ్ళ పని పూర్తి చేయాలి. ఈ రోజు పూర్తి చేయడం తప్పదంటారా అంకుల్? ఉపేంద్ర గారు, నేను రేపటి నుంచి వేరే కంపెనీ ఒప్పుకున్నాను. ఐఎమ్ వెరీ సారీ, నా వర్క్ అంతా ఇవాళ అయిపోవాలి. నువ్వు ఫ్రీగా లేవంటే ఇంకొక అమ్మాయిని పిలుచుకొచ్చేస్తాం. వద్దు వద్దు విజయ్, ఊరికి ఆవేశపడితే కుదరదు. ఈ పనికి రోజయే కావాలి. ఏది ఏమైనా ఈ రోజే పూర్తి చేయాలి. ప్లీజ్ ప్లీజ్ డూ ఇట్. ఓకే పదా. చూడు విజయ్, ఈరోజు మా మామగారి మ్యారేజ్ యానివర్సరీ సార్, అందుకే. ఓ ఎస్, నువ్వు ఇద్దరు కలిసి ఈ వెడ్డింగ్ పార్టీకి ఎందుకు రాలేదు? చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? మరి ఆయనకి ఆఫీస్ మీద ముఖ్యమైన పని ఉందట. ఇప్పుడే నేను బయలుదేరి వస్తున్నాను, దారిలో ఆయన పికప్ చేసుకుంటాను. నా వల్ల లేట్ అయినందుకే నువ్వు నన్ను తిట్టకూడదని నేను ఇంటికి అక్కడ డ్రాప్ చేసి వెళ్తున్నాను. ఓకే, థాంక్యూ వెరీ మచ్. విజయ్ ఆగు, విజయ్ ఇట్స్ ఓకే. నిజంగా విను. గుడ్ నైట్ ఐసన్. నీకు చెప్పేది ఇంకా ఏంటి? నాకు ఇప్పుడే బాగా లేట్ అయిపోయింది. మా ఆవిడ అను నువ్వు వెళ్ళొచ్చుంటావని అనుకున్నాను. నేను సారీ, అర్జెంటు పనుండి రాలేకపోయాను. ఈ లేటు నా వల్ల జరిగింది, నీ వల్ల కాదు విజయ్. ఇంట్రడ్యూస్ చేయొచ్చు కదా, నేను మోడల్ గోల్ని, ఈ విజయ్ కి రెగ్యులర్ ఆర్టిస్ట్ ని. అవును కదా? ఎవరు కాదన్నారు? టాక్సీ దొరకలేదు, అందుకే రోజాని లిఫ్ట్ అడిగి వచ్చాను. చిన్ని విజయ్, నేను నీకు ఇప్పుడే లిఫ్ట్ ఇస్తున్నానా? పెళ్లి కాకముందు కూడా ఇచ్చేదాన్ని. ఆఫ్టర్ ఆల్ లిఫ్ట్ ఏమిటి, నువ్వు కావాలంటే నా ప్రాణాలే ఇస్తాను. బాయ్. ఓకే బాయ్ విజయ్, బాయ్. కొంచెం విన్నాను. ఏమిటి చేసిన పని? ఫోన్ ఎందుకు కట్ చేశావు? ఆ ఫోన్ ఎవరు చేశారో నాకు బాగా తెలుసు. ఇప్పటిదాకా మమ్మీ డాడీ ఫోన్ చేస్తూనే ఉన్నారు. ఈ మూలంగా వాళ్ళతో నేను ఎన్ని అబద్ధాలు చెప్పానో, ఎన్ని సాకులు చెప్పానో తెలుసా? అదేమిటమ్మా అబద్ధాలు ఎందుకు చెప్పావు? మనం కొంచెం లేటుగా వెళ్తే తప్పే ఉంటాను. 3 గంటలు లేటుగా వచ్చింది కాకుండా కొంచెం లేటుగా వెళ్తే తప్పే ఉంటుంటారా? మనం సమయానికి వెళ్ళకపోతే అమ్మా నాన్న ఏమనుకుంటారు? ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళేమని సమాధానం చెప్తారు? ఓకే, ఇప్పుడు నేను క్షమాపణలు చెప్పుకుంటాను, సరేనా? నేను సరిగ్గా టైంకి ఇంటికి వచ్చేద్దాం అనుకుంటే అర్జెంట్గా ఒక వర్క్ వచ్చింది. రోజు అంత చూసావా, తనకు కూడా ఫోటోలు తీయాల్సి వచ్చింది. మీరు అసలు రావాలనుకుంటేగా, అక్కడ అంత గొప్ప కంపెనీ ఉండగా ఫోన్ చేయడానికి కూడా మీకు తీరిక ఎక్కడ ఉంటుంది? అను, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా స్థితిలో ఉన్న ఏ ఆడదైనా ఇలాగే మాట్లాడుతుంది. ఆ టక్కులాడి అది నీ దృష్టిలో మా అమ్మ నాన్నకంటే ముఖ్యమైపోయింది కదా, మీరు దాన్ని వదిలిపెట్టి రాలేకపోయారా? ఇలాంటి మాటలు మాట్లాడడానికి సిగ్గులేదు నీకు? సిగ్గులేని వాళ్ళతో సిగ్గు లేకుండా మాట్లాడాలి. ఇలా చూడాను, నేను అనుమానం అనే పెనుభూతం పట్టుకుంది. ఓకే, ఇప్పుడే మీ నాన్నగారికి ఫోన్ చేసి మనం వస్తున్నామని చెప్తాను. ఓకే, ఇప్పుడు ఫోన్ చేయాల్సిన అవసరమే లేదు. అను ప్లీజ్, ప్లీజ్ అను, నా మాట విను. అను నిన్ను అను అను ఆవేశంలో ఉన్నావు, నువ్వేం మాట్లాడుతున్నా నేను నోరు మూసుకున్నాను. కోపంలో నిన్ను నువ్వు మర్చిపోయావు. కోపంలో మనుషులు మానవత్వాన్ని మర్చిపోతారు. కానీ ఇప్పుడు చిన్న విషయానికి ఇంత ఘర్షణ అనవసరం. అను, ఇలాంటి చిన్న చిన్న విషయాలని అనవసరంగా పెద్దవి చేయకు. ఆడది ఆదరాభిమానాలతోనే భర్తని అనుగుణంగా మార్చుకోవాలి. అరే మళ్ళీ పాడైపోయింది. అరే నెగిటివ్ ఇంత లైట్గా ఉంటే ఎక్స్పోజ్ అంత ఎక్కువగా ఎందుకు ఇచ్చావు? నీ బుర్రకేమైంది? కొద్ది రోజులుగా పనిచేయడం మానేసింది. సూపర్. ఏమైంది? ఏం కాలేదురా. నిన్న అసలు మా మామగారికి వెడ్డింగ్ యానివర్సరీ, ఇక్కడ రోజా వల్ల ఆలస్యమైంది. అంతే. మా ఆవిడ రెచ్చిపోయి విలయతాండవం చేసింది. అంటే కొత్త దంపతులు మంచాలు వేరు చేసుకున్నారు అనుకుంటా. ప్రై నన్ను చూడరా, నేను రాత్రి 12 గంటలకు ఇంటికి వెళ్ళినా నా భార్య అనుమానించకుండా లేచి అన్నం వడ్డించి నా ముందు కూర్చుంటుంది. వినరా గురు? కానీ 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 పర్సు తీయవయ్యా, ఇప్పుడు నీ భార్యకు చిరుకోపమేగా. సినిమాకి 4 టికెట్లు బుక్ చేస్తాను. 4 ఎందుకు సోదరా? ఇవాళ 2 టికెట్లు, రేపటి 2 టికెట్లు. ఊర్వశీ కాంప్లెక్స్ బుక్ చేస్తాను, మంచి సినిమాలు ఆడుతున్నాయి, సూపర్ స్టార్. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? చెప్తాను, నువ్వే మాట్లాడదు కానీ. మాట్లాడు ప్లీజ్. హలో ఊర్వశి. ఊర్వశా? అను, నేను ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను. నువ్వు పిక్చర్ చూద్దామన్నావు కదా, టికెట్లు తెప్పించాను. ఈరోజు సాయంత్రం ఊర్వశి థియేటర్లో. నేను తినగా ఇక్కడి నుంచి థియేటర్కి వచ్చేస్తాను. నువ్వు 6 గంటలకల్లా ఊర్వశికి వచ్చేసి. మరి నాకు మూడ్ లేదు. కమ్మా, నన్ను కోపం పెట్టుకోకు. ఫర్గివ్వండి, ఫర్గటేసే. సర్లేండి, వస్తాను. ఫైన్, ఐ లవ్ యు అను. మీరు ఆడుకోండి, నేను వెళ్ళొస్తాను. విజయ్, అలా లేకపోయా? మీరు అన్నాడు గెలిచి ఎక్కడికి వెళ్తారండి? నేను వెళ్ళక తప్పదయ్యా, మా ఆవిడ థియేటర్ దగ్గర వెయిట్ చేస్తుంటుంది. మరి మా డబ్బులు? మరి రంగా, నీకు బాగా తెలుసు కదరా, నువ్వే అక్కడ. నీ భయం నాకు తెలుసు. నువ్వు పెళ్ళయ్యాక పెళ్ళానికి పూర్తిగా లొంగిపోయావు. మాకు పిల్లలు ఉన్నారు, మేము నీలాగా లొంగిపోలేదే. సరే అయితే ఇదే ఆఖరి గేమ్. బిడ్డకి టికెట్ కావాలేమో కనుక్కోరా. టికెట్ కావాలా? మా దగ్గర స్పేర్గా ఉంది. నేను బయలుదేరతాను, లేకపోతే గొడవలు అయిపోతాయి. ఇది నీకేమైనా బాగుందా? ఆటలను గెలిచి ఎలా వెళ్తావు నువ్వు? ఇక్కడ హ్యాండ్ తగ్గిపోతుంది మరి. హలో హలో, రెక్స్ అడ్వర్టైజింగ్. అక్కడ మిస్టర్ విజయ్ ఉన్నారా? ఇక్కడ ఎవరు లేరండి. ఎక్కడికి వెళ్ళారో తెలుసా? ఎక్కడికి వెళ్ళారో తెలీదు. ఎవరు ఫోను? ఎవరో అమ్మాయి ఫోన్ చేసిందిరా. నాకా? నీకు కాదురా, కూర్చో, డీల్ చేస్తాను. ఇక్కడే ఎక్కడికి వెళ్దామా? కొంచెమన్నా బుద్ధి ఉండాలి. నువ్వు ఇక్కడ కూర్చున్నావు, నేను అక్కడ థియేటర్ దగ్గర 5 o'clock నుంచి పిచ్చి వాళ్ళగా ఎదురు చూస్తూ ఉంటున్నాను. నీకు రావడం ఇష్టం లేకపోతే ఎందుకు వస్తానని చెప్పావు? ఇలా చేస్తే నీకే కాదు కోపం వచ్చేది, అంతకంటే ఎక్కువే నాకు వస్తుంది. మీరు వెళ్ళారా ఎక్కడికి? అక్కడికి థియేటర్నే కాను అనేది. నేను ఇప్పుడే అక్కడి నుంచి తిరిగి వచ్చాను. ఏంటి, నువ్వు అక్కడికి వచ్చావా? అక్కడ నేను అక్కడే ఉన్నానే. మీరు అక్కడికి రానేలేదు. ఎందుకు రాలేదు? నేను గేట్ కీపర్ని కూడా అడిగాను, నువ్వు వచ్చేవా రాలేదని. లోపలికి వెళ్ళి చూశాను, న్యూస్ లో నడుస్తుంది. నిజం కావాలంటే వెళ్ళి అడుగు. మీరు థియేటర్ దగ్గర నా కోసం 5 o'clock నుంచి ఎదురు చూశానన్నారు. పొరపాటున ఏదో అంటుంటాం, అవన్నీ పట్టించుకోకూడదు. ఆఫీస్ లో కొంచెం అర్జెంట్ పని వల్ల కొంచెం లేట్ అయిపోయింది. ఇది ఇంకా అబద్ధం. మీరు ఆఫీస్ లో లేరు. థియేటర్ నుంచి వచ్చేటప్పుడు నేను అక్కడికి కూడా వెళ్ళాను. మీరు 1 గంటకి వెళ్ళిపోయారని గేట్ లో గుర్తు అన్నాడు. వాడు అబద్ధం చెప్పాడు. నేను 6:15 దాకా ఆఫీస్. 6:15 ఆఫీస్ లో పెద్ద కేసులు పట్టుబట్టి ప్యాకెట్ లో కూర్చోబెట్టారు. ప్యాకెట్ లో ఇరుక్కున్నాను. నేను ఆఫీస్ లోనే ఉన్నాను. ఆ గురక కూడా అబద్ధం చెప్పాడు. మీరే చెప్తున్నారు. నేను ఆఫీస్ కూడా ఫోన్ చేశాను, అప్పుడు కూడా మీరు వెళ్ళిపోయారని సమాధానం చెప్పారు. ఫోన్ చేసి మరెవరు? మీరు అక్కడ ఉండగానే ఆఫీస్ వాళ్ళు ఎవరు ఫోన్ చేశారో తెలియక చెప్తారంటారా? ఎన్ని నాటకాలు ఆడుతున్నారు విజయ్, ఎన్ని కథలు అలుతున్నారు. మిమ్మల్ని కూర్చోబెట్టి ఆడించడానికి మీరేం పసిపిల్లాడు కాదుగా. మీరు చేసిన పనికి వాళ్ళ థియేటర్ బయట రౌడీ వాళ్ళ అల్లరికి గురై అవమానాల పాలైపోయాను. కానీ మీరు మరెవరితోనో తిరుగుతున్నారు. అరిచినంత మాత్రాన ఉత్తములైపోరు. నన్ను తాకద్దు, నువ్వన్నది నిజమను కానీ అసలు నేనే రీజను అరే ఇప్పుడు ఏడవలసిన అవసరం ఏముంది? మీ వాళ్ళు నేను క్రమశిక్షణలో పెంచలేదు అనుకుంటాను. భర్తతో ఎలా ప్రవర్తించాలో నీకు తెలీదు. బుద్ధిరేఖ తీశాను. ఎప్పుడు ఈ కథ జీవితాంతో వినిపిస్తూ ఉంటావా? తప్పు జరిగించాలి, క్షమించమంటారా? ఇంకా కూడా చేస్తాను. నువ్వేం చేసుకుంటావో చేసుకో. ఈ రోజు నుంచి భార్య కొడాల్సిన హద్దులు కూడా తెలుసుకున్నట్టుకో. నాకు పిచ్చెక్కిం చేస్తున్నావు. అనుపమా, భార్యాభర్తల మధ్య ఇలాంటి గొడవలు ఎప్పుడూ రావడం సహజమే. ఈ అనుమానాలతో ఇలాంటి చిలిపి కజ్జాలతో విడిపోవాలంటే నువ్వు పుట్టకముందే ఎప్పుడో మీ నాన్న నేను విడిపోయి ఉండేవాళ్ళం. ఇలా గోటితో తీసే వాటిని గొడ్డలతో నరకాలంటే మనమే పోతాం. ఇప్పుడు నేను గొడవ పెట్టుకుంటున్నాను మమ్మీ. ఆయనే రోజు రోజుకి నన్ను చూస్తేనే చిరాకు పడుతున్నారు. భార్యాభర్తల మధ్య అనురాగం ఉండాలి, అవగాహన కూడా ఉండాలి. అప్పుడే జీవితం సుఖంగా ఉంటుంది. ఇక నీ భర్తను అనుమానించకు తల్లి. గట్టిగా ఉన్న ఇన బుక్క విరిగితే కొలివిలో పెట్టి మళ్ళీ అతకగలం. కానీ హృదయాలు విరిగితే అతికించుకునే శక్తి మానవులకెవరికీ లేదు. చిన్న చిన్న కలతలతో సంసారాన్ని పాడు చేసుకోవచ్చు. నీ మంచి కోరే చెప్తున్నాను, నా మాట వినమ్మా. నీ ఇంటికి వెళ్ళిపో, నీ ఇంటికి వెళ్ళిపో తల్లి. మీ అందరికీ పని మీద దృష్టి లేదయ్యా. ఆకర్షణలో వచ్చి ఎందుకయ్యా టెన్షన్ పెడతారు? అది దొరకలేదు, ఇది దొరకలేదు అని. అరే 4 రోజులుగా ఒక ప్లాట్ కూడా చూడలేకపోయారు. వెళ్ళు, ఎక్కడైనా చూసి ఏర్పాటు చేయి. చూడు విజయ్, ఏ పనికైనా ఇంట్రెస్ట్ ఉండాలి. మనం ఏదైనా 5 స్టార్ హోటల్లో షూటింగ్ చేసి. మనకి హోటల్ బ్యాక్గ్రౌండ్ వద్దు విజయ్. హోటల్కి ఇంటి వాతావరణం ఎలా వస్తుందంటావు? ఈ షూటింగ్ ఇంట్లో చేస్తే బాగుంటుందిగా. మా ఇంట్లోనా? పనిచేసేది నువ్వేగా. మనకు మీ ఇంటికంటే అందమైన ఇల్లు దొరకదే. అది కరెక్టే కానీ అంకుల్, ఇప్పుడు ఆవిడ ప్రాబ్లం. నేను పంపించానని అనువుకి చెప్తే ఏమందు. వెళ్ళు, నేను రోజాను పంపుతాను. అంకుల్ అరే మీరు ఇంత త్వరగా వచ్చేసరే. వెల్కమ్ వెల్కమ్. నేనెంత బాధపడుతున్నానో తెలుసా? కోపం వచ్చిందా? నీకు తప్పకుండా పుట్టింటికి వెళ్ళిపోయాను కదా, జరిగిందంతా మర్చిపోదామండి. కోపంలో నిజంగా నాకు ఒళ్ళు తెలియలేదు. ఐఎమ్ సారీ, క్షమించండి. ప్రేమనే గులాబీకి ముళ్ళుంటాయి. ప్రేమ కలహాలు ఇంతే, అవి నువ్వు పట్టించుకోకూడదు అంతే. అరే ఏమిటిది? ఎవరి కోసం పెట్టారు? వావ్ లవ్లీ. నా కోసమే కదా. గొడవ పెట్టుకుంటే ఇంత మంచి డ్రెస్లు వస్తాయంటే రోజు గొడవ పెట్టుకుంటాను. అది కదను, అది ఇప్పుడు లేదు అప్పుడు లేదు. ముందు మీకు మంచి టీ తీసుకొస్తాను. ఓకే హాయ్ విజయ్, కమ్ ఆన్ కమ్ ఆన్. ఏమైంది? వాట్ ఏ లవ్లీ డ్రెస్. చేంజ్ చేస్తాడా? ఓకే. ఏంటి పాడు వేషాలు? అది కాదను, అసలు జరిగింది ఏమిటి? మీరే చెప్పాల్సిన అవసరం లేదు. నేను కొంచెం అలా బయటకు వెళ్ళానో లేదో మీరు దాని ఇంట్లో తీసుకొచ్చారా? నేను మా పుట్టింటికేదా వెళ్ళాను. అరే ఎందుకని మాట్లాడు? హోటల్ అయితే బాగుంటుంది, ఇంటి వాతావరణం అయితే బాగుంటుందని. ఓ ఈ డ్రెస్ ఎలా ఉంది? మీరు ఈ డ్రెస్ దానికోసం తీసుకొచ్చారా? హలో హలో, నేను ఇంట్లో లేననుకున్నావు కదా. మీ దొంగ వేషాలు సాగరిస్తాను అనుకున్నారా? నిన్ను సంసారం కోరుకోవడానికి సిగ్గులేదు నీకు? ఇంటికొచ్చే ధైర్యం ఎవరిచ్చారే? బయటికి ఇంకోసారి ఇక్కడికి వచ్చావో నేను నిప్పు తీస్తాను. Sorry, Ruda. Don't touch me. I will see you. Oh, no. I will see you again. Adiyo, ni dress wesukondi ledante nenu. Anu? 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 Anu, my lovely Anu. ఇంతకాలం ఎక్కడున్నావే? చాలా మారిపోయావు. గుర్తుపెట్టలేకపోయింది తెలుసా? ఎలా ఉన్నావు? చాలా బాగున్నానే. నాకు లోటే ఉంది. అరే, నువ్వు గప్చుప్గా పెళ్లి చేసేసుకున్నావా? మమ్మల్ని ఎవరిని పిలవనే లేదు. చూస్తావా, చాలా బాగుంటారు. ఈ పక్కనే ఉన్నారు. నడు వెళదా. భద్రయ్య నిజంగానే కొట్టాలంటే ఫైట్ రాదా నీకు? లేదు సార్, పొరపాటున కాలికి దెబ్బ తగిలింది. ఫస్ట్ ఎయిడ్ కొట్టరా త్వరగా. క్రాంతి, వన్ మినిట్, కమింగ్. క్యారీ అవేండి డార్లింగ్. ఏమైంది? ఏం లేదు, ఫైటింగ్ కదా. ఈయన నా హస్బెండ్ క్రాంతి కుమార్. నమస్తే. నమస్తే. మీరు ఫేమస్ యాక్టర్ కదా. ఇది నా ఫ్రెండ్ అను. అను, గుడ్. మిమ్మల్ని మీట్ అయినందుకు సంతోషం. రమా ఎప్పుడు మీ గురించే చెప్తూ ఉంటుంది. రండి కూర్చోండి. వద్దు, నేను కూర్చోలే. నేను అను తీసుకుని ఇంటికి వెళ్తాను. నీకు చాలా లేట్ అయ్యేలా ఉంది కదా. నా వర్క్ అయిపోయింది, వెళ్ళిపోదాం. సార్, వన్ మినిట్. క్రాంతి చాలా మంచివారు. నేనేం కోరినా తీసుకొస్తారు. ఏం క్రాంతితో అన్ని ఫోటోలో నాకు అమ్మాయిందే. ఎవరే అదా? దాని వివరం అంతా క్రాంతినే చెప్పమను. మరి క్రాంతి ఎక్కడా? క్రాంతి టీ కలుపుతున్నారా? షుగర్ ఎంత కావాలి? నాకు 2 స్పూన్లు. మరి అనుకి సగం. తలే ఆడవాళ్ళరా వీళ్ళు. తీపి ఎంత తింటారో మనసు కూడా అంత సున్నితంగానే ఉంటుంది. అరే, ఎందుకు నవ్వుతున్నారో చెప్తే నేను కూడా మీతో పాలు పంచుకుంటాను కదా. ఏమీ లేదు, అను ఫోటోలు చూసి ప్రతి ఫోటోలో నీతో ఉన్న అమ్మాయి ఎవరైనా అడుగుతుంది. అమ్మాయా? అది మరి మా కజినే. కజిన్? అను, పెళ్లికి ముందు ఈయన గారికి చాలా మంది కజిన్స్ ఉండేవారు. మరి ఇప్పుడు పాప వాళ్ళంతా పెళ్లి చేసుకుని వెళ్ళిపోయారు. అరే, ఎందుకు ఇప్పుడు మాటి మాటికి టైం చూసుకుంటున్నారు? ఎక్కడికైనా వెళ్ళాలా? ఏం లేదు డార్లింగ్, ఒక కంపెనీ నా కోసం ఎదురు చూస్తుంటుంది. ఈవేళ నైట్ షూటింగ్. నైట్ షూటింగా? పెళ్ళయ్యాక నైట్ షూటింగ్ మానేస్తా అన్నారు కదా. అన్నాను అనుకో. అయినా ఇవాళతో నా వర్క్ పూర్తయిపోతుంది. డార్లింగ్, ఈ ఒక్కరోజే, ఒకసారి ఇలా వస్తావా? ఇప్పుడే వస్తానే. వీళ్ళిద్దరూ ఎంత అన్యోన్యంగా ఉన్నారో. రమ నిజంగా అదృష్టవంతురాలు. హాయ్ ప్రీతి. ప్రీత, నా పేరు అది కాదే. ఈ క్రాంతి కుమార్ ఎవరిని, ఎప్పుడు, ఎక్కడ, ఎలా పిలుస్తాడో ఎవరికి అర్థం కాదు. దట్ ఈస్ క్రాంతి కుమార్. కమాన్. నా భర్తను కాపాడుకోవడానికి మంచి మార్గం చెప్పురమ్మా. హెల్ప్ మీ. ఒక్క నిమిషం. చూడు, ఈ పుస్తకంలో కొన్ని ఫార్ములాలున్నాయి. వీటిని నీ భర్త మీద ప్రయోగించి చూడు. అనుక్షణం నీ ముందు తోకాడిస్తూ ఉంటాడు. హౌ టు ట్రైన్ యువర్ డాగ్. ఏమిటో నీ ఉద్దేశం? విజయ్ని కుక్కలా మార్చాలంటావా? నా వల్ల కాదు. మరి నేను ముందే చెప్పాను కదే, ఈ పనులని నీ వల్ల కాదని. నువ్వు క్రాంతిని కూడా ఇలాగే మార్చావా? అవును. ప్రయత్నిస్తాను. ఎప్పుడైనా కుక్కను మచ్చిక చేసుకోవాలంటే కోపం లేకుండా ప్రేమగా చూడు. పనైపోయాక దాన్ని ప్రేమతో చూడకపోయినా దానికి ఇష్టం వచ్చింది పెట్టకపోయినా నీకు దూరం అయిపోతుంది. కాస్త ఫోటో ఇస్తారా? థ్యాంక్ యూ మై లవ్. ఏమైంది? ఏం లేదు. ఒక్క నిమిషం, ఈ ఫోటో ఇక్కడ ఎలా ఉంది? నువ్వే చూసుకో. కాదు, ఈ ఇంట్లో ఆర్టిస్ట్ ఎవరు? మీరా? నేనా? బ్రహ్మాండంగా అది ఉంది. బ్రహ్మాండంగా ఉంది కదా. ఏమిటి మీరు చేస్తుంది? చాలా రోజుల నుంచి దాహం వేస్తుంటాను. ముఖ్య సూత్రాలు ముందుగా 3 అడుగులు బన్నీతో వేయాలి. కొన్ని రోజులు ఇలా చేస్తే ప్రేమతో మచ్చికవుతుంది. నువ్వెప్పటి నుంచి కుక్కల్ని పెంచుతున్నావు? కుక్క నేనే పెంచలేదు. నేను మా ఇంట్లో మా కుక్కకి ఇలాగే ట్రైనింగ్ ఇస్తున్నాడు. చక్కటి పుస్తకం. కుక్కల్ని ఎలా మచ్చిక చేసుకోవాలి. కొందరు ఆడవాళ్ళు తమ భర్తల్ని మచ్చిక చేసుకోవడానికి ఇదే పుస్తకాన్ని చదువుతున్నారు తెలుసా. కుక్కల్ని ఎలా మచ్చిక చేసుకోవాలి, కుక్కలు ఎలా మచ్చిక చేసుకోవాలి. చేసింది. ఆఫీస్కి వెళ్తున్నారా? నేను రోజు ఇదే టైంకి ఆఫీస్కి వెళ్తూ ఉంటాను. ఏమిటి, ఏదైనా పారేసుకున్నావా? ఏమీ లేదు, ఏం పారేసుకోలేదు. విజయ్, విజయ్ టిఫిన్ చేయరా? వద్దు. విజయ్, ఈ మధ్య మీరు ఆఫీస్ నుంచి రాగానే మీరు ఏ మూడ్లో ఉంటున్నారో తెలియడం లేదు. నేను చేసిన తప్పేమిటో చెప్పకపోతే మిమ్మల్ని ఆఫీస్కి వెళ్ళవను. నేను మీ భార్యను విజయ్. భార్యవైతే భార్య డ్యూటీ ఏమిటో తెలుసుకో. నేనేం చేశాను విజయ్? ఏం చేశావా? మన దేశంలో ఎప్పుడూ భార్య భర్తని భగవంతుడిగా భావిస్తుంది, కానీ నువ్వు మాత్రం భర్తని కుక్కని చేసి ఆడిస్తున్నావు. ఒక్క మాట గుర్తుంచుకో, ఈ రోజు నుంచి నీ కుక్క స్వతంత్రుడు. నువ్వు కట్టిన గొలుసు తీర్చేసుకుంది. ఇక మీద చూస్తాను నేను ఈ ఇంట్లో కుక్కెవరో యజమాని ఎవరో. విజయ్, ఏమిటి గొడవంతా? ఈ గొడవంతా ఏమిటో నువ్వే చెప్పు. నాకు పిచ్చెక్కింది. నేను ఈయన కరిచానంటే ఈయన బొడ్డు చుట్టూ 14 ఇంజక్షన్లు చేయించుకోవాల్సి ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావు చెప్పు. నేను మాట్లాడటం లేదు, మురుగుతున్నాను. మీ గొడవలన్నీ మర్చిపోయి మీరు బాగుంటారనే సలహా ఇచ్చాను. నువ్వేమో ఆ పుస్తకం అతని కంట పడకుండా దాచలేకపోయావు. ఇందులో నా తప్పే ఉందే. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకో ప్లాన్ వేద్దాం. ఐడియా! ఏ అయితే మరి మీ ఆయన కూడా అనుమానపడే మనస్తత్వం ఉందా? ఏ భర్తకుండదు అనుమానం. మన ప్లాన్ సక్సెస్ఫుల్. నీకిప్పుడు వెరీ గుడ్ బాయ్ ఫ్రెండ్ ని వెతికి పట్టాలి. ఏ మధ్య అయినా పోయిందా నీకు? పెళ్ళైందని నేను ఫోన్. నీకిప్పుడు నిజంగానే బాయ్ ఫ్రెండ్ ని వెతికి పట్టాలంటూ లేదు నేను. మనం ఇప్పుడు ఒక డూప్లికేట్ బాయ్ ఫ్రెండ్ ని వెతికి పట్టాలి వెంటనే. దానివల్ల ఫలితం ఏముంది? కాలేజీలో మన క్లాస్మేట్ రాజశేఖర్ తన గర్ల్ ఫ్రెండ్ ఇంకో అబ్బాయితో ఊరికే మాట్లాడినా కూడా వాడెంత ఈర్ష్య పడేవాడో గుర్తుందా? నువ్వు అలా చేసావంటే ఈ విజయ్ కూడా పిచ్చికి పోతుంది చూడు. కమాన్, మంచి నేమ్ ఈ డైరెక్టర్ లో వెతుకుదాం. రాజేంద్ర కుమార్ ఎలా ఉంది? నాట్ గుడ్. ఈ రాజేంద్ర జితేంద్ర అని పార్చిందిగా పచ్చగా ఫోర్స్ గా లేదు. రంజిత్ కుమార్ ఎలా ఉంది? రంజిత్ కుమార్ నైస్. హలో, హలో. ఎవరండి? ఏమో తెలీదు, మాట్లాడలేదు, మంచి లేదు. హలో, నేను మాట్లాడినా? నా మాటకే సమాధానం ఇవ్వట్లేదు అంటే నీతో మాట్లాడతారా? మార్నింగ్ సార్. బొకే, బొకే ఎవరికది? To Anu with love from Ranjit. Ranjit Kumar. Ranjit Kumar? Atanu evaro naaku teliyade. Anu ante adi nee pere kada? Ranjit Kumar. Ee peru gala vallu evaru gurtu raavadam lede. Idigo nu marevarga maaku techuntaavu. Aa peru gala vallu evaru maaku parichayam ledu. ఎవరిదో అయితే ఇక్కడికి తీసుకొస్తాను మేడం. చూడండి, వారు ఇచ్చిన అడ్రస్ మీదే. ఓకే సార్, సైన్ సైన్ చేయండి సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. बुके बुके ई रोज़ु नी पुट्टिनरोज़ा ओ अवुनंडी मर्चिपोयानु अयिना मीरु कूडा गुर्तुंचुकोलेदेंटी नीकु कूडा गुर्तुलेदु कानी आ రంజిత్ కుమార్ की మాత్రం గుర్తుంది many happy returns of the day अरे అతను ఎవరో అసలు నాకు తెలియదండి అతను ఎవరో నీకు తెలియదు కానీ అతనికి మాత్రం నీ పుట్టిన రోజు బాగా గుర్తుంది హలో దట్ ఫెలో ఓహో మీరెందుకు ఊరికే మతి చెడగొట్టుకుంటారు టెలిఫోన్ చేసి బొకే పంపించి వాడి డబ్బు వేస్ట్ చేసుకుంటున్నాడు నీకే నష్టం వచ్చింది వాడు బొకే పంపించేది నా పెళ్ళానికి హలో మాట్లాడరా మాట్లాడరా దొంగ రాస్కెల్ నేను ఎలాంటి వాడో నీకు తెలియదురా నువ్వెవరవో నాకు తెలిసిపోయింది విజయ్ ఏమిటి పిచ్చి మాటలు ఏమైంది నీకు నేను నీ మావయ్యని కాశీనాథ్ని మీరా ఎవరు ఫోన్లో మీ ఫాదర్ మాట్లాడారు ఓ గాడ్ ఎంత పని చేశారండి ఎవరు మాట్లాడేది వెనుకునే తిట్టడం మొదలు పెట్టేశారు ఎందుకు ఇలా ప్రవర్తిస్తారు మీరు ఎంత నంగనాచిలా మాట్లాడుతున్నావు ప్రతిరోజు నీకు పూల బొకే పంపిస్తున్నాడే వాడినే టీ సెట్ కూడా పంపించమని చెప్పు పంపుతా సార్ మేడం గారికి పార్సల్ టీ సెట్ అరే మన కోసం టీ సెట్టా ఇక మీద ఈ దొంగ తీరు నాటకాలు మానేసి ఆ రంజిత్ కుమార్ ఎవరో నీకు తెలుసు నాకు అర్థమైపోయింది టెలిఫోన్ ఫోటో పడికి నీకే వస్తుంది వాడు బొకే పంపేది కూడా నీకోసమే భలే మంచి సీన్ చెప్తున్నాను విను కొన్ని రోజుల తర్వాత ఆమె బర్త్డే వచ్చింది ఆమె బర్త్డేకి మంచి మంచి అందాల గులాబీల బొకే పంపాను నేను స్వయంగా వెళ్ళకూడదు కదా అనుకోకుండా ఆ బొకే ఆమె హస్బెండ్ చేతిలో పడింది అంతే వాడు పిచ్చెక్కిపోయాడు విజయ్ నిజంగా నాకేం తెలియదురా పిల్లలకి బొకేలు పంపిస్తున్నాడు ఒరే విజయ్ నన్ను అపార్థం చేసుకున్నావురా ఏదో ఇలాంటి లంచ్ టైంలో ఊసిపోవడానికి వీళ్ళందరికీ కథలు వినిపిస్తుంటా ఒరే నేను ఇలాంటి పాడు పనులు చేస్తానట్రా పద విజయ్ పద నువ్వు తిట్టినందుకు ఇలా అందరి మధ్య కొట్టినందుకు నేను బాధపడను కానీ నా మీద నీకున్న నమ్మకం పోయింది అభిమానం పోయింది అసలు నిజం ఏమిటో చెప్పరా అసలు నీకేమైంది మా ఆవిడికి టెలిఫోన్ బొకే ఈ టెలిఫోన్లు చేయడం బొకేలు పంపడం ఇవన్నీ మామూలు విషయాలేరా చూడు నువ్వు ఈ క్షణమే మా ఇంటికో బొకే పంపించావు అనుకో నేను మా ఆవిడ మీద అనుమాన పడగలనా అది కదరంగా గౌరవను ఒకసారి పంపుతారు 2 సార్లు పంపుతారు అలాగే రోజున అనుకు నేను భర్తను రా 16వ బర్త్డే మర్చిపోయాను కానీ ఆ బ్లడీ రోగ్ గుర్తు పెట్టుకుని బొకే పంపించాడు నేను హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఆడవాళ్ళని అర్థం చేసుకోవడం కష్టమైన పనే ప్రతిరోజు ఆ బొకేలు చూస్తుంటే నాకు పువ్వులంటేనే అసహ్యం వేస్తుంది గురు మీ ఏరియాలో 5-6 బొకే షాపులు ఉన్నాయి కదా వాళ్ళని కనుక్కుంటే అడ్రస్ దొరుకుతుంది మీ ఇంటికి రోజు బొకేలు పంపించేవాడెవడో దొరికిపోతాడు మీకు ఎవరి అడ్రస్ కావాలి రంజిత్ కుమార్ మిస్సెస్ అనుకు బొకే పంపుతున్నాడు విత్ లవ్ ఇక్కడి నుంచి ప్రతి బొకే విత్ లవ్ అని పంపిస్తుంటాం ఈ వేళ పొద్దున్న నుంచి ఇప్పటి వరకు 25 బొకేలు రకరకాల పేర్లతో పంపించాం నగ్మాకు కూడా విత్ లవ్ ఎవడు నీ భార్యతో ఇలా రోజు ప్రేమ వ్యవహారాలు నేను అనేది ఏమిటంటే ఎవడైతే అనుపమకి రోజు ఇలా టెలిఫోన్లు చేస్తున్నాడో వాడు పబ్లిక్ బూత్ నుంచి చేస్తుంటాడు వాడికి టెలిఫోన్ ఉండే ఉంటుంది వాడి పేరు మనం తెలుసుకోవాలంటే టెలిఫోన్ డైరీలో నెంబర్ని బట్టి తెలుసుకోవచ్చు అరవకుండా నిజం చెప్పు, అరిచేవో గొంతు కింద తుపాకీ పేలుతుంది. సరే ఇంకేం కావాలి? రంజిత్ కుమార్ ఎక్కడరా? ఇక్కడ రంజిత్ అనేవాడు తెలవదు బాయ్. మీరు దారి తెప్పించింది తెలవకపోతే వాని నేమ్ ప్లేట్ ఇలా వచ్చింది బాయ్. చెప్పరా బాయ్, ఇది ఇంతకు ముందు అడ్డుకున్న వాడిది. రంజిత్ నాకు తెలవదు, నాకేం తెలవదు బాయ్. నేను ఇక్కడికి వచ్చి 5 మాసాలు అయింది. చాలా నైస్ మ్యాన్, నేను సలాం చేస్తాను. నన్ను సఫా చేయండి, నా పెళ్ళ పిల్లలు అన్యాయం అవుతారు. అది సరేనయ్యా, ఇంటి వానర్ అక్కడ? ఇంటి వానర్ బెజవాడలో ఉన్నాడు. బెజవాడలో ఉంటే ఎలా తెలుస్తుందా? వీడొచ్చి పూల్లో ఉన్నాడు, మరోసారి ప్రయత్నం చేద్దాం. చూడండి, రంజిత్ కుమార్ గారు మా అన్నయ్య. 3-4 సంవత్సరాలైంది ఆయన చనిపోయి. కాదు అబ్బాయి, పోలీస్ ఆఫీసర్ని చేస్తాను. ఎవరు నువ్వు? నేను అను అత్తని. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇప్పుడు నీ బండారం బయటపడింది. నువ్వెప్పుడు ఊహించి ఉండవనుకుంటాను, నేను నిన్ను వెతికి పట్టుకుంటాను. ఈ రోజు నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టను. నాకేం తెలీదు, నీ భార్య. అయితే నా భార్య వచ్చి దాంతో చెప్పరా నిన్ను కాపాడమని. కత్తి కత్తి గుచ్చుకుంటుంది. కత్తి కత్తి గుచ్చుకుంటుందా? గురు ఏమైంది? అబ్బాయి ఏం లేదు, త్వరగా ఇక్కడి నుంచి వెళ్తారా. గ్లాస్ ఇచ్చేవరా? సరిగా పోరా పోసా. అరే దీనికి కింద కన్నరా? గ్లాస్ పారేస్తారేంట్రా? బాటిల్ ఇచ్చారా? అరే అటు చూడరా, ఖాళీ బిల్డింగ్. కరెక్ట్, మొగుడు పెళ్ళాలందులో కాపురం ఉంటారు. మగాడు డబ్బు సంపాదించడం కోసం పనికి వెళ్తాడు, కానీ వాడి పెళ్ళం వాడిని మోసగిస్తుంది. ఏంట్రా నువ్వు ప్రతి చిన్న విషయాన్ని పెద్దది చేస్తావు? ప్రతి చిన్న విషయానికి ఎందుకు నీకు ఈ బాధ? మిత్రమా మిత్రమా, ఒక చిలకమ్మను నేను ప్రేమించాను, కోరి పెండ్లాడాను. ఆ తరువాత మరి మోసపోయాను. నోను నమ్మవద్దు, ఆడవాళ్లను నమ్మవద్దు. నో బాబు నో బాబు నో బాబు, ఆడది మంచిది కాదు బాబు, ఈర్షకు వేరే రూపాలు. నో బాబు నో బాబు నో బాబు, ఆడది మంచిది కాదు బాబు, ఈర్షకు వేరే రూపాలు. ఎక్కడైనా ఎవరైనా అంతా ఒక్కటి, చేసేదంతా మోసమే. నో బాబు నో బాబు నో బాబు నో బాబు, ఆడది మంచిది కాదు బాబు. నో బాబు నో బాబు నో బాబు, ఆడది మంచిది కాదు బాబు. బబునో బబునో బాబు ఆడది మంచిది కాదు బాబు. ఈర్చకు వేరే రూపాలు ఎక్కడైనా ఎవరైనా అంతా ఒక్కటే చేసేదంతా మోసమే. నో బాబు నో బాబు నో బాబు నో బాబు ఆడది మంచిది కాదు బాబు. బొమ్మలాగా ఉంటారు వలపుల వలనే వేస్తారు ప్రాణము నీవని అంటారు కుక్కల తమ బిడ్డ తిక్కారు పెళ్లికి లగ్గము పెట్టాము మంగళ సూత్రము కట్టాము అసలు రూపము వదిలేసి ఓ మహాభారతం చూపేరు అసలు రూపము వదిలేసి ఆ మహాభారతం చూపేరా. నో బాబు నో బాబు నో బాబు ఆడది మంచిది కాదు బాబు. నో బాబు నో బాబు నో బాబు ఆడది మంచిది కాదు బాబు. కథనే కంచికి పోనీరా సాగుత ముగింపు ఇచ్చేరా వెళ్ళి ప్రేమ మాయేరా అందుకు నేనే సాక్షిరా ఉరితో ఊయల ఊగాల ఊహక కరిగి పోవాలా చెప్పర జగతికి నా కథ కావాలిది గుణపాఠము చెప్పర జగతికి నా కథ కావాలిది గుణపాఠము. ఆమె ఏమే వేరు కాదురా బాబు. నో బాబు నో బాబు ఆడది మంచిది కాదు బాబు. ఈర్షకు వీరే రూపాలు ఎక్కడైనా ఎవరైనా అంతా ఒక్కటే చేసేదంతా మోసమే. నో బాబు నో బాబు నో బాబు నో బాబు ఆడది మంచిది కాదు బాబు. మాట నేను ఏడవద్దు ప్లీజ్. చూడు ఎవడైతే నీ సంసారంలో చిచ్చు రేపాడో నేను ఐడియా వేశాను వాడి సంసారంలో కూడా పెద్ద చిచ్చు రేపేస్తా. ఓకే 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 మై ఫ్రెండ్ ఓకే. ఏమండి నేను మిస్సెస్ రంజిత్ కుమార్ తో మాట్లాడొచ్చా? మిస్సెస్ రంజిత్ కుమార్ నే మాట్లాడుతున్నాను. మీరు మీ పేరు ఎత్తడానికే సిగ్గుగా ఉంది. మీరేమన్నా చెప్పాలనుకుంటే లేకుండా చెప్పండి. ఏదైనా నీకు మా వారి వల్ల ముఖ్యమైన పనుంటే మీరే వారి పేరు మాత్రం ఎత్తొద్దు. వారి వల్లే కదండి నా సంసారం అంతా కూలిపోయింది. రంజిత్ వల్ల? అవును, నన్ను నమ్మండి, నేను నిజమే చెప్తున్నాను. వారు రోజు నా భార్యతో మీటింగు, మా జీవితాలని బజారు పాల చేశాడు. నోటికొచ్చినట్లు మాట్లాడుకో. వాడు అమాయకురాలైన నా భార్యనే కాదు, వాడు మిమ్మల్ని కూడా మోసగిస్తున్నాడు. కానీ మీకు చేతులెత్తి దండం పెడతాను, మా సంసారం గంగలో కలవకుండా చూడండి, లేకపోతే మీ కారు కింద పడి చచ్చిపోతాను నేను. హలో హలో, నాకు చావాల్సిన పరిస్థితి వస్తే వాళ్ళిద్దరి ప్రాణాలు తీసి తెస్తాను. ఏమిటి కిట్టినంత డల్లుగా ఉన్నావు? చూడు నీకోసం ఏం తీసుకొచ్చాను. ఓ గాడ్, నేనెంతో ఆశపడి నీకోసం బొక్క తీసుకొస్తే వద్దంటావేం డార్లింగ్? తీసుకో. ఎక్కడికి వెళ్ళారండి? కోపం వచ్చిందా? నాతో మాట్లాడరా విజయ్, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నన్ను ముట్టుకోకు, చంపేస్తా. ఎందుకండి, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? నేను ఏదైనా తప్పు చేస్తుంటే నన్ను శిక్షించండి, కానీ ఇలా మౌనంగా ఉండకండి. నన్ను ముట్టుకోకు. ఎప్పటికైనా సరే రంజిత్ కుమార్ అనేవాడి చంపేస్తాను. అప్పటి వరకు నిద్ర గుర్తుంచుకో. ఒక్క సాక్ష్యం దొరికితే కొట్టేసుకొచ్చిందని విజయ్, నాకు ఏ రంజిత్ కుమార్ తెలియదు. అబద్ధం చెప్పకు. వాడిలో ఏం చూశావే? నాలో లేని గొప్పతనాన్ని చెప్పు విజయ్. నన్ను మోసం చేశావు కదా. శాంతి లేని అగాధం ఏర్పడిపోయింది, అది ఇద్దరినీ ముంచేస్తుందనుకుంటా. అనుక్షణం రంజిత్ కుమార్ ని వెతుకుతూ వెర్రిగా తిరుగుతున్నారు. అతన్ని ప్రాణాలతో వదలంటున్నారు. విజయ్ బాధ చూస్తుంటే హృదయం దహించి వేస్తుంది రమా. మన నాటకం అంతా ఈరోజు చెప్పేస్తాను. వద్దను వద్దు. ఈ పరిస్థితుల్లో నిజం చెప్పినా కూడా విజయ్ నీ మాటలు నమ్మడం సాధ్యం కాదు. మరిప్పుడు నేనేం చేయను? అను, మరేదైనా మంచి ప్లాన్ ఆలోచిద్దాం. ఏదో ఒక దారి తప్పకుండా దొరుకుతుంది. మీ ఇద్దరు బుర్రలు పాడైపోయి ఎంత తప్పు చేశారు. మై గాడ్, సంసారం చక్కబడుతుందని ఈ నాటకం ఆడాం. సంసారమేగా, భలే బాగా చక్కబడుతుంది. చూశారుగా. చూడండి, ఈ విషయంలో మీరు సహాయం చేయలేదంటే ఈ గొడవ పిడాకుల వరకు వెళ్తుంది. నువ్వన్నది నిజమే కావచ్చు, కానీ నేనే సహాయం చేయలేను. ఏమిటి మీరు ఒక సంసారం కూలిపోతుంటే నిలబెట్టడానికి ఒక సీన్ యాక్షన్ చేయలేరా? పిక్చర్ లో యాక్ట్ చేయడం, నిజ జీవితంలో యాక్ట్ చేయడం, ఈ రెండు ఒకటే అనుకుంటున్నారు మీరు. కానీ దేశంలో ఉన్న ప్రజలందరూ నన్ను బాగా గుర్తుపడతారు. ఇలాంటి వేషాలు వేశానంటే నా ఇమేజ్ దెబ్బతింటుంది. ప్లీజ్ క్రాంతి, మీరు అలా అనకండి. వద్దులేదాను, ఈయనేమీ చేయలేరు. ఈయన వచ్చి రేపేళ్ళు రౌడీ ఫైట్లే చేస్తారు. ఓ వేళకోళం చేయకు. మీరు అనవసరంగా నా బుర్ర చెడగొట్టకండి. నన్ను కొంచెం ఆలోచించుకునేవ్వండి. థ్యాంక్ యూ డార్లింగ్. నీకు రంజిత్ కుమార్ మనశ్శాంతి లేకుండా చేశాడు కదూ, ఇప్పుడు వాడికి మనశ్శాంతి లేకుండా చేస్తాను చూడు. సింగిల్ బొకే విత్ లవ్. అయ్యగారికి ఈ బొకే పంపించారండి. అరే బొకే ఎవరికి? రంజిత్ విత్ లవ్ ఫ్రమ్ అను. ఏమిటి విచిత్రంగా ఉంది? ఎవరి అను? మీరెంతకాలం దాచిపెడతారు? మీ మనసుకు తెలుసు ఆవిడెవరో. టెలిఫోన్ వాడి భార్య. టెలిఫోన్ వాడి భార్య కాదు, మీ గర్ల్ ఫ్రెండ్. మరి ఈ బొకే మన ఇంటికి ఎలా వచ్చింది? అసలు ఆవిడికి అయ్యగారు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మర్చిపోయారనుకుంటా, లేకపోతే మీ గర్ల్ ఫ్రెండ్ ఇంత ధైర్యంగా ఎలా చేస్తుంది? నిజం చెప్తున్నాను, నాకేం తెలియదు. ఒక్కసారి ఆలోచించు, నేను ఎవరిని? పోలీస్ ఆఫీసర్ని. నాకెందరో గిట్టిన వాళ్ళు ఉంటారు. గిట్టిన వాళ్ళు ఇంటికి బొకే వెళ్ళి పంపరు తెలుసా? కీర్తి, నువ్వు పిచ్చిగా మాట్లాడుతున్నావు. అవును, మరి పిచ్చిదానికైతే బాగుండేది మీ సరదాలకు అడ్డు రాకుండా. ఇప్పుడే ఇప్పుడే మీరు చెప్పారంటే నేను నిజంగా మీ సుఖానికి అడ్డు రాకుండా పోతాను. నీకు పూర్తిగా పిచ్చెక్కినట్టుంది. ఎవరు బొకే పంపించినా టెలిఫోన్ చేసినా ఏం పంపబడుతుంది? నీ భార్య క్యారెక్టర్ మీద నీకు నమ్మకం ఉండాలి. నో రోజా, నేను వాస్తవం తెలుసుకునే వరకు నిద్రపోలేను. ఇప్పుడు మరి నన్నేం చేయమంటావు? చూడు, నువ్వు అనుపమలా గొంతు మార్చి రంజిత్ కుమార్ ఇంటికి ఫోన్ చేస్తున్నావు. వాడిని మనం విజయ్ ఇంటికి పిలుస్తున్నావు. వాడింటికి రాగానే మిగతా విషయాలు మేం చూసుకుంటాం. నువ్వు చెప్పిన పని నేను చేయలేను. నాకెందుకు భయంగా ఉంది. ఓకే, ఇట్స్ ఓకే రంగనాథం, మనం మరొకరిని చూసుకుందాం. ఉండు విజయ్, గొడవ లేని పని ఏం చేయమన్నా చేసి ఉండేదాన్ని. మరి ఓకే, ఇట్స్ ఆల్ రైట్. ఆగు విజయ్, కూర్చో. అతన్ని ఏం అడగాలి? హలో, హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏ నెంబర్ కావాలి మీకు? మీ నెంబరే. నన్ను గుర్తుపట్టలేదా? నేను అనుని మాట్లాడుతున్నాను. అను అంటే నువ్వు? నా గొంతు గుర్తుపట్టారా? అదే పూల బొకేని పంపింది నువ్వే కదా? బొకే నేను పంపలేదు. బొకే నేనే పంపాను. అంటుందా? మరి మీరు ఏమిటి ఇంకా ఏం మాట్లాడాలి? అవును, మీ ఇంట్లో ఏమి గొడవలు జరగలేదు కదా? అది సరే, నీ పక్కన ఎవరో ఉన్నట్టున్నారు. అది ఎవరో కాదు, మా ఇంట్లో బట్టలు తినడానికి తాతలతను వచ్చాడు కూడా, అతని తమ్ముడు కూడా వచ్చాడు. సరే సరే, నువ్వు ఇప్పుడు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మీ హృదయంలో నుంచి. నువ్వు అలాంటి మాటలు మాట్లాడవలసిన అవసరం లేదు. అమ్మాయి పెళ్ళం కాదురా రోజా. హలో హలో, ఏమైంది? ఏమీ లేదు, డాక్టర్ వాళ్ళు బట్టలు లెక్క చూసుకుంటున్నారు. ఆ గొడవ లే డార్లింగ్. డార్లింగ్, మన ఇద్దరం ఏకాంతంగా ఎప్పుడు కలుసుకుందాం, ఎక్కడ కలుసుకుందాం వివరంగా చెప్పు డార్లింగ్. నువ్వు ఎక్కడ కలుసుకుందాం అంటే అక్కడ చేస్తా. ఎవరు చెప్తున్నావు చెప్పు డార్లింగ్, ప్లీజ్. నేను కూడా అందుకే ఫోన్ చేశాను, సాయంత్రం తప్పకుండా ఇంటికి రండి. మా వారు టైంకి ఇంట్లో ఉండరు. మహా డేంజర్. ఏం చెయ్యాలి? డార్లింగ్ చూడు, నువ్వు అన్నట్టుగా వచ్చాననుకో, ఒకవేళ అనుకోకుండా నీ భర్త ఇంటికి వచ్చేస్తే ఇబ్బంది కదా. వై నాట్ దట్ ఎనీ హోటల్ సమ్వేర్, ప్రమాదం ఉంటుంది కదా. ఏమంటావు డార్లింగ్? వద్దు, హోటల్లో బాగుండదు, అక్కడ నన్ను ఎవరైనా చూస్తారు. మీరు చిన్నగా ఇంటికే వచ్చేయండి, అపార్ట్మెంట్కి. మీరు తొందరగా రావాలి, మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. ఓకే? సరే డార్లింగ్, వెంటనే వచ్చేస్తాను, ఎదురు చూస్తూ ఉంటాను. బాగా గుర్తుందిగా ఎలా నటించాలో? భయంగా ఉంది. ఇంట్లో వాళ్ళ తెలిసి వాళ్ళు నన్ను చికెట్ పెడితే నేనింత పెరిగి మనిషిని నేను కళ్ళ కూడా ఊహించలేదు. పిరికి వాళ్ళ ఎవడో పరాయివాడి వేషం వేసుకుని పెళ్ళైన పిల్లకి బొకే పట్టుకెళ్ళటం పూలు పట్టుకెళ్ళటం ఎంత ప్రమాదకరమైన విషయమో నీకు తెలియదే. ఓ మళ్ళీ మొదలు పెట్టారా? చూడండి, అక్కడ ప్రమాదం ఏమైనా వచ్చి పడిందంటే మా నాన్న ఉండనే ఉంది, అది సమర్థించుకుంటుంది. ఆ భయం ఏమీ వద్దు, ధైర్యంగా వెళ్ళండి, మీకోసం మేము ఇక్కడ ఎదురు చూస్తూ ఉంటాం. ఎవరు మీరు? ఎవరు కావాలి మీకు? అది ఓ అను మీట్ అవ్వాలి. అను రంజిత్ కుమార్, క్రాంతి కుమార్, రంజిత్ రంజిత్ కుమార్. నన్ను మీరు అపార్థం చేసుకుంటున్నారు. నిజంగా నా అసలు పేరు క్రాంతి కుమార్. అయితే నువ్వేనా రంజిత్ కుమార్? మా కళ్ళ ముందే క్రాంతి కుమార్ అయిపోయావా? అయ్య బాబాయ్, వీళ్ళు కనిపెట్టేశారు అనుకుంటాను. నాకు రమ కావాలి. రమా ఎందుకురా భయపడతావు? నువ్వు వచ్చేవన్న విషయం తెలిసి అనుపమ సంతోష సముద్రంలో తేలిపోతుంది. అను నేను బొకే పంపిస్తావురా, టెలిఫోన్ చేస్తావురా. నిన్ను బాబు నా మాట వినరా, నన్ను వదిలిపెట్టండిరా. నిన్ను వదిలితే చాలా మంది అమ్మాయిలకి ఫోన్ చేస్తావురా నువ్వు. అది కాదు, మీకు దండం పెడతాను. అమ్మా అయ్యో నేను చెప్పిన మాట వినండిరా. వింటారా? నేను చెప్పింది వినండిరా. నా పేరు కాంతి కుమారే. అక్కడ చూడు, ఎక్కడో గుచ్చుకుంది. ఎక్కడ? ఇది ఎక్కడ చెప్పింది? ఇంకా నయ్యో బతికిపోయాను. బతికిపోయాడు. అయ్యో దయచేసి నన్ను అర్థం చేసుకుంటారా? మీ కాళ్ళు పట్టుకుంటారా? అరే దిక్కుపెట్టుకుంటావే, ఎప్పటికైనా తెలిసిందా? నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నాను కదరా, నేను రంజిత్ కుమార్ కాదు క్రాంతి కుమార్ నని. నాలుగు పడగా నేను క్రాంతి కుమార్ అయిపోయాడు. ఇంకో నాలుగు పడితే మళ్ళీ రంజిత్ కుమార్ అయిపోతాడు. కుమారా ఇది సూపర్. సూపర్ స్టార్ అయితే నేను మెగా స్టార్ రా. అయిపోతానరా చెప్పకపోతే నిన్ను తంతానరా అంటావ్ అబ్బో ఒరే అయ్యో పంచరా నా ఫ్రెండ్ బతికిపోయాడు నా పంచ నాకు దక్కింది నిన్ను చూస్తుంటే మహాభారతంలో ద్రౌపది గుర్తు వస్తుంది ద్రౌపది ద్రౌపది హలో డార్లింగ్ విచిత్రంగా ఉంది నన్నే గుర్తుపట్టలేదా మా ఇంటికి నువ్వు బొకే పంపిస్తున్నావు కదా సరే ఇప్పుడే కదా మన ప్రేమ గురించి మన సారు నువ్వు నాతో ఫోన్లో మాట్లాడావు మాట మార్చకు మాట మారిస్తే నా కోపం వస్తుంది నువ్వు నీ ప్రేమికునే గుర్తించలేదా నేను రంజిత్ కుమార్ని ఇంత గాబరా పడుతున్నావేం డార్లింగ్ ఈవేళ నీ భర్త ఇంట్లో లేడని చెప్పావు కదా అవునా చూడండి నీకు దండం పెడతాను నా మాట కొంచెం వినండి హోటల్కి తీసుకెళ్దామని నేనే స్వయంగా వచ్చాను ఊరికే భయపడుతున్నావు దయచేసి నా మాట వినండి ఇంకా మాట్లాడకు డార్లింగ్ నాకు అవిట్లో ఫోన్ చేసి పిలిచావు కదా ఈ దొంగ వేషాలు నా దగ్గర వద్దు చూడు సీ డార్లింగ్ ఈ రోజు ఏమైనా సరే నిన్ను వదిలేదులే ఆగిపోయారే నన్ను చూడగానే సిగ్గుచ్చేసిందా నీకు నీ భర్త మీద నమ్మకం ఉండాలన్నారే ఇలాంటి భర్త మీద ఎలా ఉంటుంది నమ్మకం నేనేలా పనులు చేస్తున్నారే నీకు ఇది అవమానంగా లేదు ఓహో అసలైన రంజిత్ కుమార్ వి నువ్వేనన్నమాట రంజిత ఎంతో కాలంగా నీకోసమే వెతుకుతున్నాను ఈ రోజు నిన్ను నరికి పోగలు పెడతాను ఆగు నేను చెప్పేది విను అను నువ్వే రోజు నా భార్యకు ఫోన్ చేస్తున్నావు బుకే పంపారే నోటుకొచ్చిన వాక్కు వాగే రోజు జైలుతో చేస్తాను టెలిఫోన్ చేసింది నీ భార్య బుకే పంపించింది నీ భార్య నేరం నా మీద మోపుతున్నారా ముందు చేయి చూడు చూద్దాం అరే తమాషగా ఉందే చేసింది చాలక భారీ గారిని బాడీ గార్డ్ గా తీసుకొచ్చారే నన్ను ముట్టుకో నా ముఖం చూడవే ఈ ముఖంతో ఏ విధంగా షూటింగ్ కలమంటావు ఈ గందరగీ కారణం నువ్వే ఈ గొడవలన్నీ నీ వల్ల వచ్చాయి అసలు ఈ గందరగోళంతో ఏమిటి అదే నేను అడుగుతున్నా మీ ఇద్దరిలో అసలు రంజిత్ కుమార్ ఎవరు ఎవరు చెప్పు ఇక చెప్పేది వండర్ఫుల్ మీరు కూడా మీ భార్య గారిని కూడా పెట్టుకొచ్చేశారు అరే వా ప్రేమికుడు తన భార్యని ఎస్కార్ట్ గా చేసుకుని ప్రియురాలి ఇంటికి వచ్చాడు నా ఉద్దేశం ఏంటంటే ఇది న్యూ స్టైల్ లేటెస్ట్ పూర్తిగా నాదే మానుకి రంజిత్ కుమార్ పేరు మీద ఫోన్ చేసేదాన్ని బొక్కే కూడా పంపేదాన్ని మీరా ఎందుకంటే నీకు అనువు మీద అనుమానం కలిగేలా చేస్తే ప్రేమ ఎక్కువద్దు అనుకున్నాం కానీ ప్రేమ కంటే ద్వేష ఎక్కువైపోయింది వీళ్ళిద్దరూ కలిసే నీ పరిస్థితికి తీసుకొచ్చారు ఓ మై గాడ్ కానీ నాకు బొక్కే పంపింది ఎవరు అది మీరు కూడా పెద్ద చిక్కులో పడ్డారు కదండి మేడం. ఇందులో వారు తప్పేం లేదు, వారిని క్షమించేయండి. ఆ బొకే నేను పంపించాను. చూసావా, గోడుతో తీయవలసిన దాన్ని గొడ్డలతో నరకవలసి వచ్చింది. భార్యాభర్తల మధ్య అనుమానం వస్తే ఇలాగే గొడవలు అవుతాయి. మనమే సర్దుకోవాలి. మీ ఇద్దరి మధ్య పరాయి వాళ్ళు వస్తాయి, లేనిపోని అనర్థాలు వస్తాయి. నన్ను క్షమించండి విజయ్.